ఫ్యాన్స్ ఆఫ్ యువర్ మ్యూజిక్ అండ్ యువర్ వాయిస్ సార్ అది ఎన్నో సార్ ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. మాకోసం మా సోహెల్ ప్రీ రిలీజ్ కాబట్టి మీ సినిమాలో మీ పాటలు ఏదైనా మాకోసం ఒక చిన్న లైన్ సార్, చిన్న లైన్ మాకోసం. దట్ విల్ మేక్ దిస్ ఈవెంట్ వెరీ వెరీ స్పెషల్. యాక్చువల్గా నేను ఇక్కడికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ లాగా వచ్చాను. హరిత గారు షీ వాంటెడ్ టు సర్ప్రైజ్ హర్ హస్బెండ్ డైరెక్టర్ గారికి, ఎందుకంటే హీ సీన్స్ టు ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మైన్ అండ్ సారీ అయితే అతనికి సర్ప్రైజ్ చేయాలని షీ కాల్డ్ మీ అనమాట ఇక్కడికి. అండ్ ఐ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ ది సాంగ్ దట్ హీ లైక్స్ ది మోస్ట్ ఇన్ మై మ్యూజిక్. ఆయన ఈరోజు హీరో కాబట్టి ఆయన రిక్వెస్ట్ మీద ఆర్పి పట్నాయక్ గా కావాలా సీనుగా కావాలా? వాన 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 నీల ఆకాశంలోన నీతో చిందేసి ఆడనా, వాన 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 మేఘాల పనలోన నేను ఓ పాట పాడనా, పన్నీటి పూలతోన ఊసులాడుకోన పసిపాపల హరివిల్లునే చేచాపి అందుకోనా, వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సీనుగా మారిపోయారండి సార్, హ్యాట్స్ ఆఫ్ టు యు. గాడ్ బ్లెస్ యు అన్న. మై ప్రేయర్స్ లో ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను. ఆర్పి గారు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, మ్యూజిక్ చేస్తూనే ఉండాలి, మేము వింటూనే ఉండాలి. గట్టిగా చెప్పండి, వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక టైంలో రూల్ చేశారు అండ్ రూల్ చేస్తూనే ఉంటారు మా ఆర్పి పట్నాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వి లవ్ యూ సార్.